అవినీతి ఆరోపణలతో పరిపాలన సామర్థ్యం లేక మసకబారుతున్న మోడీకి ఈ రోజు కాంగ్రెస్ భయం పట్టుకున్నది రాహుల్ గాంధీ భయం పట్టుకున్నది అందుకనే ఎవరైతే పొలిటికల్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళతో ఇలాంటి ప్రకటనలు చేయించడం ద్వారా డబ్బును నేనే పెడతా అనే భరోసా ఇస్తే ఏ రాజకీయ పార్టీని ముందుకొచ్చి వాళ్ళతో పొత్తుకో లేకపోతే సఖ్యత్తో ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తుందని భావించే ఈ ప్రకటన వచ్చేట్టుగా బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు చేసినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో మోడీ ఏ విధంగా రేపు ఎన్నికల్లో కొట్టుకుపోబోతుందో ఆ విధంగానే కేసీఆర్ కూడా కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తుంది అంతే కాకుండా ఇలాంటి మీడియేషన్ లేదంటే ఏమంటాము ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇలా మోసం చేయడానికి ద్రోహం చేయడానికి పూనుకుంటున్న కేసీఆర్ గారికి రాజకీయ భవిష్యత్తును ప్రజలు తేలుస్తారు డెఫినెట్ గా కేవలం తన అస్తిత్వము తన రాజకీయ పార్టీ యొక్క గమ్యము లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి స్వార్థపూరితంగా చేస్తున్న ఈ కుట్రను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది డెఫినెట్ గా ఇది మోడీ ఇక్కడ ఉన్న కేసీఆర్ కలిసి ఆడుతున్న పొలిటికల్ డ్రామా రాజదీప్ సర్దేశాయి చెప్పిన మాటే వాస్తవం అయితే తనను మోడీ వ్యతిరేక ఫ్రంట్ కి చైర్మన్ గా చేస్తే నేనే 2024 ఎన్నికల ఖర్చు భరిస్తా అనే స్టేట్మెంటే వాస్తవం అయితే ఇదే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ మోడీ ఏజెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం ఆర్ఎస్ఎస్ కు ఏ టీం బీజేపీ అయితే బి టీం గా ఆప్ బిఆర్ఎస్ గా మార్చి ప్రతిపక్షాన్ని తన మిత్రపక్షాన్ని చేసుకునే ఎత్తుగడలో భాగంగా కేసీఆర్ ఈ హామీ ఇచ్చిండి అనేది మా యొక్క పొలిటికల్ స్టేట్మెంట్ డెఫినెట్ గా ఈరోజు కాంగ్రెస్ ప్రధాన స్రవంతిలో ఉండకుండా చేయడానికి కేసీఆర్ చేస్తున్న కుట్రలు దీంతో బట్టబయలైతున్నట్టుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ తోనే కలిసిపోయి కాంగ్రెస్ తోనే నష్టం చేయాలని ఒక ఆఫర్ గతంలో పీకే తోని అటు తర్వాత నితీష్ కుమార్ గారితోని ప్రపోజల్స్ పెట్టినా అది కాలేదు కాబట్టే తను కొత్త ఆట మొదలుపెట్టినట్టుగా మేము ఆలోచిస్తున్నాం మోదీ అదాని తర్వాత బీబీసీ ఈ రెండు అంశాలతో ఈ దేశంలో ప్రభ కోల్పోతున్న పరిస్థితుల్లో థర్డ్ ఆల్టర్నేటివ్ గా తన అనుకూలమైన శక్తుల్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టే ఒక ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్ స్టేట్మెంట్ ను చూడాల్సిన అవసరం ఉంది రాజదీప్ సర్దేశాయి ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఇది వాస్తవమా కాదా అనేది కేసీఆర్ దాన్ని అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అది లేకపోతే అది ఒక గ్లోబల్ గా ఫ్లోట్ చేయడానికి లేకపోతే ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి దాని చుట్టూ చర్చ జరగడానికి చేసిన ఒక టాక్టిక్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈరోజు అంత సంపాదించే స్థితి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే వచ్చిందనేది పదే పదే కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది అది ఈరోజు అన్ని అంత ఖర్చు పెట్టుకోవడానికి కూడా బిఆర్ఎస్ అంత రిచ్ గా మారిందంటేనే అది తెలంగాణ ప్రజల సొమ్ముగా మేము భావిస్తున్నాం డెఫినెట్ గా దీనికి మోదీ ఏజెంట్ గా ఉండడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మేము ఇచ్చిన తెలంగాణను ఈరోజు దోచుకోవడం ద్వారానే ఈ విధమైన ప్రకటనలకు అవకాశం కల్పించిండు కేసీఆర్ అని నేను అనుకుంటున్నాను.